हेलो वेलकम टू तेलुगु बुलेट टीडीपी अधिनेत नारा चंद्रबाबु नायडू अरेस्ट अयिनप्पटि नुंचि एपी राजकीयालु ओक्कसारिगा मारिपोयायि ముఖ్యంగా టీడీపీని నడిపించేది ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. ఇప్పుడు ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు సినిమా చేస్తూ అటు రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కావడంతో బాలకృష్ణ తన భుజాలపై టీడీపీ బాధ్యతలను వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటికే సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు స్పందించారు. కానీ ముఖ్యంగా నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు టీడీపీ అభిమానులు, మరోవైపు నందమూరి అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని కోరారు. మరికొంతమంది మాత్రం ఎన్టీఆర్ స్పందించకపోవడమే ఉత్తమం అని సలహాలు కూడా ఇస్తున్నారు. ఇటీవలే సురేష్ బాబు కూడా ఓ ప్రెస్ మీట్ లో చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. సినిమా రంగంలోకి రాజకీయాలు తీసుకురావద్దని సాఫ్ట్ గా చెప్పుకొచ్చారు. తాజాగా బాలయ్య హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఓ ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ గురించి సినీ రంగం నుంచి ఎవరు స్పందించకపోయినా పెద్దగా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించకపోయినా డోంట్ కేర్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు బాలయ్య. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. పురంధేశ్వరితో కలిసి ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే అబద్ధపు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం హస్తం ఉందో లేదో తమకు తెలియదు అని, కానీ తాము ఎవరిపైనా అనవసరంగా నిందలు వేయమని వెల్లడించారు. ఈ విషయంపై తప్పకుండా కేంద్ర పెద్దలను కలుస్తామని బాలయ్య వివరించారు. మరోవైపు బాలకృష్ణ ఎన్టీఆర్ పై చేసిన అనవసర కామెంట్స్ తో టీడీపీ ఇమేజ్ డామేజ్ అవుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.